అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? అంటే మీ నాన్న కూడా ఎస్వీ న్యూట్రిట్లో చదివాడు. అప్పుడు మీ నాన్నతో పాటు ఆయన సీనియర్ ఏదనుకుంటా చంద్రబాబు సార్, అంటే దగ్గరగా చూసింటాడు మీ నాన్న. ఎందుకంటే ఆయన పరిస్థితులు, స్థితిగతులు, ఆయన మొదటి నుంచి ఉన్నటువంటి తీరును మీ నాన్న మొదటి నుంచి చూసింటారు. మీకు తెలియదు కదా చంద్రబాబు గురించి? అంటే ఇప్పుడు నేను చదువుకున్న రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారంటే నాకు అభిమానమే. అంటే పొలిటికల్గా కాకుండా ఆయన వ్యక్తిత్వంగా నాకు, నేను చాలా లైక్ చేస్తాను సార్ ఆయన్ని. ఎందుకంటే ఎంతోమంది యువతలకి ఆయన సాఫ్ట్వేర్ పరంగా ఆయన డెవలప్ చేసినటువన్నీ నాకు బాగా తెలుసు, నేను కూడా గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఆయన అంటే నాకు నేను ఆయనకి వీరాభిమాని సార్. ఇప్పుడు మీ రైల్వే కోడూరు నియోజకవర్గంలో ముగ్గురు మూడు దారుల్లో ఉన్నారు, ఇలా ముగ్గురు కలిసి నడిచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారా? తప్పకుండా ఉంటుంది సార్, ముగ్గురు కలిసే. అంటే ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయినారు కాబట్టి కొన్ని ఉంటాయి. అందరూ ముగ్గురు కలిసి కూర్చొని ఖచ్చితంగా అయితే ఈసారి ముగ్గురు కలిసే టీడీపీ పార్టీని గెలిపిస్తారనే నమ్మకం అయితే నాకుంది సార్. ముగ్గురు కలిసే పనిచేస్తారు. ఇప్పుడు ఎమ్మెల్యే దాదాపు 1000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నాను, నేనే గెలవబోతున్నా అనేది ఒక వాదన వినిపిస్తున్నాడు. 1000 కోట్లతో అభివృద్ధి శరవేగంగా పనులు జరుగుతున్నాయి, మరో కోనసీమగా తయారబోతుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పాడు. ఇటీవల కాలంలో ఏదైతే ఆర్టీవీ చేసిన ఇంటర్వ్యూలో కూడా మీ స్వగ్రామానికి కూడా ఊరు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే నువ్వు అని పలు రకాల ఆరోపణలు వ్యక్తం అవుతానటువంటి విషయాన్ని కూడా ఆర్టీవీ అడగడం జరిగింది. అయితే అప్పట్లో ఆయన ఏం చెప్పాడంటే దాదాపు 1400 కోట్లతో అభివృద్ధి జరుగుతున్నాయి, పోయి చూడండి అంటున్నాడు ఆయన. అంటే ఇంత అభివృద్ధి జరిగితే ఆయన గెలిపించుకుని మిమ్మల్ని ఎందుకు గెలిపిస్తారనుకుంటున్నారు సార్? ఆయన చెప్పింది అవాస్తవం సార్. ఎందుకంటే ఇప్పుడు అంత అభివృద్ధి చెందుతగినా ఆయన సొంత పల్లెలో, అంటే రెడ్డివారి పల్లెలో కనీసం ఆయన వెళ్ళడానికి, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి కనీసం రోడ్డు కూడా వేయలేదు. అలాంటిది లేదు సార్, మీరు ఒకసారి గమనించండి, నాతో పాటు రండి, నేను కూడా చూపిస్తాను. అంటే ఇప్పుడు ఈ 4 సంవత్సరాలే చెయ్యింది, ఇప్పుడు తీరా ఎలక్షన్ ముందు రోడ్లు వేయడం కానీ వేరే పనులు కానీ. అంటే అండర్ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంది సార్, అది మొన్ననే జనవరిలో శంకుస్థాపన చేశారు. అది చేయాలనుకుంటే ఎప్పుడో ఆయన 20 ఏళ్ల నుంచి ఉన్నారు కదా, ఎప్పుడో అది స్థాపించి అక్కడ చుట్టుపక్కల 20 గ్రామాల ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. కాలేజెస్కి వెళ్ళాలన్నా, స్కూల్స్కి వెళ్ళాలన్నా ఎంతోమంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకు అంటే అక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జ్ వెళ్ళడానికి లేదన్నమాట. అవును, కాబట్టి అంత ఇబ్బంది పడుతున్నప్పుడు 20 సంవత్సరాల నుంచి గమ్మున ఉండి ఇప్పుడు ఏదో జనవరిలో భూమి పూజ చేశారు, అది ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో తెలియదు. కాబట్టి ఈసారి 2024లో టీడీపీ గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సహకారం తీసుకొని ఖచ్చితంగా మా హయాంలో మేము కంప్లీట్ చేస్తామని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే ఇప్పుడు రైల్వే కోడూరులో అతిపెద్ద భయంకరమైన బర్నింగ్ సమస్య ఉంటుంది తెలుసా మీకు? చెప్పండి సార్. రైల్వే బ్రిడ్జ్. అవును సార్. సో ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం అయింది కదా? లేదు సార్, ఇంకా కాలేదు. ఓన్లీ భూమి పూజ స్టార్ట్ చేశారు అంతే, జనవరిలో స్టార్ట్ చేశారు. 40 గ్రామాల ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు. అవును సార్, అదే సార్ చెప్పేది. 20 సంవత్సరాల నుంచి చేయని పని, తీరా ఇప్పుడు ఎలక్షన్ వస్తుందన్న టైంలో ఆయన భూమి పూజ చేశారు, అది ఎప్పటికీ స్టార్ట్ చేస్తారో కూడా తెలియదు కదా, తెలియని పరిస్థితిలో ఉంది. అది ఇంకా నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ అయితేనే దానికి పట్టించుకునే నాదుడు, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే పట్టించుకోవడానికి ఛాన్సెస్ లేవు కదా. కాబట్టి అది ఖచ్చితంగా టీడీపీ హయాంలోనే మేము సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కంప్లీట్ చేస్తామని చెప్తున్నాం సార్. ఇప్పుడు ఉద్యానవన పంటలకు పెద్ద గొప్పగా ప్రసిద్ధి, అక్కడ మామిడి ప్రసిద్ధి, అదేవిధంగా బొప్పాయి ప్రసిద్ధి, అరటి ప్రసిద్ధి. ఈ గతంలో కూడా చంద్రబాబు హయాంలో కూడా స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది, ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామన్నటువంటి విషయాన్ని 2014లో ఆయన చెప్పాడు, ఆ తర్వాత వచ్చినటువంటి పాదయాత్రల సందర్భంగా జగన్ చెప్పాడు, అందరూ చెప్పారు. కానీ ఎక్కడ రైతాంగానికి న్యాయం జరుగుతుంది సార్? అప్పుడైతే జరగని పరిస్థితి అయితే వాస్తవమే సార్. కానీ ఇప్పుడు ఏదైతే నేను ఎంటర్ అయిన తర్వాత ఒకవేళ నాకు అవకాశం ఇస్తే, నేను ఎమ్మెల్యేగా గెలిస్తే అక్కడ ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, రైతులు ఉన్నారో, అరటి రైతులు కానీ మామిడి రైతులు కానీ, అక్కడ వాళ్ళకి మంచి ధరకే పెట్టేసి వాళ్ళకి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ ఇప్పిస్తాను సార్. నేను మాట్లాడి ఖచ్చితంగా కోల్డ్ స్టోరేజ్ అయితే పెట్టిస్తాను. సాధ్యమవుతుందంటారా? తప్పకుండా సాధ్యం చేస్తాను సార్. ఎందుకంటే మనం ఒక సంకల్పంతో ముందుకెళ్తే కూడా ఏదైనా సాధించడానికి మనం ఖచ్చితంగా మనకు అవకాశం ఉంది సార్. సరిత దీప్తి చేసి చూపిస్తుందంటారు? తప్పకుండా చేసి చూపిస్తాను సార్. నేను 100% సార్, పక్కా సార్. మీరు కావాలంటే మళ్ళీ నేనే మీకు కాల్ చేసి మళ్ళీ మీకు నేను ఫలాంది చేశానని మీకే మళ్ళీ చెప్తాను సార్ ఇంటర్వ్యూలో. అవునా? తప్పకుండా సార్. బట్ నేను అంటే ఇప్పటికే అప్సరా జ్యూస్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇతరత్ర
ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉపాధి లేక ఎంతోమంది నిరుద్యోగ యువత కావచ్చు, మహిళలు కావచ్చు, వలసబాట పడుతున్నారు. ఉన్నటువంటి అప్సరా జ్యూస్ ఫ్యాక్టరీ కూడా మూతపడింది. ఉపాధి లేక రోడ్డున పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఏదైతే వ్యవసాయ రంగానికి సంబంధించిన పరిశ్రమలు నెలకొల్పే దిశగా ఏమన్నా అడుగులు వేయబోతున్నారు రానున్న రోజుల్లో? సార్ తప్పకుండా సార్, ఏదైతే మీరు క్వశ్చన్ వేశారో ఖచ్చితంగా యువతీ యువకులు చాలామంది నిరుద్యోగంలో ఉన్నారు. నేను ఎక్కడైతే ప్రజల్లోకి వెళ్తారో ఖచ్చితంగా ఇంటికైతే ఒకరు నిరుద్యోగంగా చదువుకొని ఏదైతే డిగ్రీ కానీ పీజీ కానీ కంప్లీట్ చేసి నిరుద్యోగంగా ఉన్నారు సార్. ఇప్పుడు రైల్వే కోడ నియోజకవర్గంలో కస్తూరి విశ్వనాథ నాయుడు గారి ఫ్యాక్టరీ ఉంది, వర్షాప్ ఫుడ్ ప్రోడక్ట్స్ అని. దాంట్లో రైతులకి సంబంధించే ఆ పల్ప్ అదంతా తీసి వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఎక్స్పోర్ట్ చేసే ఇది ఉంది. కాబట్టి అక్కడ చాలామందికి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తారు విశ్వనాథ నాయుడు గారు. అలాగే ఎవరైతే యువతి యువకులు ఉన్నారో, ఇప్పుడు సెట్టిగుంట ఫర్ ఎగ్జాంపుల్, సెట్టిగుంటలో కానీ యానాదిపల్లెలో కానీ చెక్క బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు సార్. అవును, అవి అంతర్జాతీయ స్థాయిలో పంపిస్తున్నారు. అక్కడ కూడా ఏదైనా అక్కడ ప్లేస్ చూసి చిన్న పరిశ్రమ పెట్టేసి ఆ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా నేను కల్పిస్తానని మాట ఇస్తున్నాను సార్. చిన్న పరిశ్రమలాగా పెట్టేసి వాళ్ళకి అక్కడ తయారు చేసుకోవడానికి ఏదైనా పరిశ్రమ పెట్టేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా కల్పిస్తాను. అంటే నేనేమంటానంటే అంతర్జాతీయ స్థాయిలో అక్కడ నేను చూసా, ఇటీవల కాలంలో కావచ్చు గతంలో కూడా చంద్రబాబు హయాంలో కొంత రెడ్వుడ్ కేటాయించిన పరిస్థితి, ఎర్రచందనం కేటాయించబడదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. అంటే ఆల్మోస్ట్ ఆల్ చేస్తున్నారు సార్ అక్కడ అయితే. చంద్రబాబు హయాంలో 1000 టన్నులు అని చెప్పి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు జీవనోపాధి నిమిత్తం కేటాయించాడు. అప్పుడు చంద్రబాబు హయాంలో నాకు బాగా ఐడియా ఉంది. ఏదైతే ఈ బొమ్మల తయారీ కావచ్చు, గ్లాసులు తయారు చేస్తారు, డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ తయారు చేస్తారు వాళ్ళు. ఆ ఆర్టికల్స్ తయారు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళంతా ఒకరు కస్తూరి విశ్వనాథ నాయుడు ఆధ్వర్యంలోనో ఎవరి ఆధ్వర్యంలోనో కలిసినప్పుడు ఆయన కొంతమేర ఎర్రచందనం కేటాయించాడు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎప్పుడు ఎక్కడ కేటాయించిన సందర్భాలు లేవు కదా అంటున్నా. అవును సార్, అదే అప్పుడైతే వాళ్ళు పనిచేస్తా బాగా మంచి ఇదిలోనే ఉన్నారు. ఇప్పుడైతే ఎలాంటి వాళ్ళకి అక్కడ నుంచి ఏది రావట్లేదు అనమాట, రెడ్ శాండల్ అది. కాబట్టి వాళ్ళు ఖాళీ రాకపోవడం ఏంటి, రెడ్ శాండల్ మీ ఏరియాలోనే దండిగుంటే ఉంది ఉంది సార్. కానీ అక్కడ చాలామంది వాళ్ళ వాళ్ళే ఇది చేసుకుంటున్నారు, కానీ ప్రజల్లోకి వాళ్ళు తయారు చేసే విధంగా అయితే బయటికి రావట్లేదు కదా. అది అక్కడ ఉన్న కోడూరు దొంగలు, కొంతమంది కోడూరులో దొంగలు పడ్డారు సార్. ఆ దొంగలే వాళ్ళంతా స్వాహా చేసుకుంటున్నారు తప్ప అది ప్రజలు. మీ ఎమ్మెల్యే కూడా దాంట్లో ఉన్నారా? తప్పకుండా ఉన్నారు సార్, ఎర్రచందనం దొంగ తప్పకుండా ఉన్నారు. అవి కూడా చాలా మటుకు అయితే అయినా బయటికి రావట్లేదు. ఖచ్చితంగా మా టీడీపీ ప్రభుత్వం వస్తేనే ఖచ్చితంగా అన్నిటినీ బయటికి తీసి ఎవరికి ఏది చెందాలో అది ఖచ్చితంగా వాళ్ళకి చెందేలాగునా ఖచ్చితంగా వాళ్ళకి చెందేటట్లు నేను చేస్తాను సార్. ఇప్పుడైతే అక్కడ ఉన్న ప్రజలకైతే ఎలాంటి పని జరగట్లేదు. ఎందుకంటే అయినా అక్కడ ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయనే దానికి పెద్ద స్మగ్లర్గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు 1000 కోట్లు సంపాదించినారంటే కేవలం ఎర్రచందనం వల్లే ఆయన సంపాదించినాడు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎర్రచందనం వల్లే బాగుపడ్డారు సార్. కానీ రైల్వే కోడూరు ప్రజలు అయితే మటుకు ఎలాంటి బాగుపడ్డ దాతలు లేవు సార్ అక్కడ. కాబట్టి ఖచ్చితంగా ఈ రెడ్ శాండల్కి స్మగ్లర్ వచ్చేసి కొరముట్ల శ్రీనివాసులు గారు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే గారే. ఆయన బడా స్మగ్లర్, చాలా బడా స్మగ్లర్ సార్ ఆయన. ఆయన అండదండలతోనే చాలా మంది, ఆయన ఇదితోనే 1000 కోట్లు సంపాదించుకొని ఇంత పైకి వచ్చాడు సార్ ఆయన. అంటే ఆయన కేవలం ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే సంపాదించుకున్నాడు అంటారు? ఖచ్చితంగా సార్, వేరే వ్యాపారాలు ఏం లేవు. ఆయన స్మగ్లర్ తోనే, ఈ స్మగ్లింగ్ తోనే ఆయన 1000 కోట్లు సంపాదించి అంత ఆస్తిని కూడా కట్టుకున్నాడు సార్. ఆయన మీ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉండరంటారు, ఎక్కడో తిరుపతిలో నివాసం ఉండాలంటారు? వాస్తవం సార్, ఇంతవరకు అయితే అయినా నేను 3 సంవత్సరాలు తిరిగినాను కానీ ఆయన ఎక్కడ ఇంతవరకు నాకు కనిపించలేదు సార్. ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కనిపించలేదు. ఇప్పుడున్న ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గారు, గత పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో మీరు బాగా గమనించే ఉంటారు సార్. తిరుపతిలో ఏదైతే ఇదేంది రియల్ ఎస్టేట్ దందా కానీ, మదనపల్లిలో క్లబ్స్ కానీ 1000 కోట్ల టర్న్ ఓవర్తో ఇది చేస్తున్నారు. అలాగే గోవాలో రిసార్ట్స్ ఉన్నాయి సార్. అవి ఎలా వచ్చాయి అంటే
మీకందరికీ తెలియకపోవచ్చేమో కానీ రైల్వే కోడూర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఖచ్చితంగా తెలుసు, ఆయన ఎర్రచందనం స్మగ్లర్ అయ్యి ఇవన్నీ వేల కోట్లతో ఆయన సంపాదించిన ఆస్తే సార్ ఇదంతా. నిజమా? ఖచ్చితంగా నిజమే సార్. మీకు కావాలంటే మీరు నాతో పాటు రండి, నేను ప్రూఫ్ చేస్తాను ఇవన్నీ. మేము అడిగితే నువ్వు అసలు నీ అనుచర వర్గమే స్మగ్లింగ్ చేస్తారంట కదా అంటే. సార్ మీరే గతంలో గమనించి ఉంటారు ఆయన పరిస్థితి ఏంది, ఇప్పుడున్న పరిస్థితి ఏంది. అప్పుడు ఏదో సామాన్య వ్యక్తిగా వచ్చాడు, ఇప్పుడు వేల కోట్లతో ఆయన సంపాదించుకున్నాడు. మీరే గమనించే ఉంటారు కదా సార్, వేల కోట్లన్నీ కూడా ఎర్రచందనం స్మగ్లింగ్ వల్లనే ఆయన దందాతోనే ఇదంతా ఇంత పైకి వచ్చాడు సార్ ఆయన. సో ఆయనకు ఇంత డబ్బు సంపాదించుకున్న తర్వాత కనీసం ఆయన సొంత సంపాదన అయినా నియోజకవర్గ అభివృద్ధికి ఎక్కడైనా కేటాయించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా సార్? ఆయన ప్రజల అభివృద్ధి చేయలేదు కానీ ఆయన సొంతంగా అయితే గిన చాలా అభివృద్ధి చెందాడు సార్. సొంతంగా ఆయన అభివృద్ధి ఆయన అభివృద్ధి చెందాడు కానీ ప్రజలకైతే 0.0% కూడా అభివృద్ధి చేయలేదు. అంటే ఇప్పుడు వేల కోట్లతో అభివృద్ధి చేస్తానంటే చేస్తానంటున్నాడు, దాదాపు 1400 కోట్లతో ఒకటేదో రోడ్డు అంటున్నాడు, చిట్వేలు రోడ్డు అంటున్నాడు, రాపూర్ రోడ్డు అంటున్నాడు, ఇన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. అంటే మీరేందో అభివృద్ధి చేయడం లేదంటారా అండి సార్? చిట్వేల్ నుంచి కోడూరుకు వచ్చేది సింగిల్ రోడ్లో, సింగిల్ రోడ్డు సార్. అవన్నీ గుంతలు పడినాయి, మీరు ఒకసారి గమనిస్తే అవన్నీ మీకు మీకు తెలుస్తుంది సార్. ఎందుకంటే గిన అక్కడ ఎప్పుడైతే వర్షం పడుతుందో లేదంటే ఇంకా అంతా రోడ్ అంతా చాలా గుంతలు గుంతలు ఉంటాయి సార్. మీరు ఒకసారి గమనించండి, మీరు ఒకసారి ఎమ్మెల్యే గారు చెప్పినది తూచా తప్పకుండా ఆయన కరెక్ట్ చెప్పారా, వాస్తవం చెప్పారా, అవాస్తవం చెప్పినారా అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది సార్. అయితే ఆయన అభివృద్ధి చేయలేదంటారు? 0.0% కూడా అభివృద్ధి చేయలేదు సార్ రైల్వే. ఆయన అయితే ఆయన పర్సనల్ గా చాలా అభివృద్ధి చెందారు సార్. ఏ రకంగా? అదే సార్, ఈ రెడ్ శాండల్ వల్ల ఆయన దందా చేసేసి ఆయన స్మగ్లింగ్ అంటే ఎర్రచందనం స్మగ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈయన హెడ్గా వ్యవహరించి ఈయన అంత మొత్తం కొన్ని వేల లక్షల కోట్లు ఆయన సంపాదించుకొని ఆయన పైకి వచ్చాడు కానీ ప్రజలకైతే ఏది చేయలేదు సార్. కోడూరులో ఎలాంటి డెవలప్మెంట్ జరగలేదు సార్. అదేంటి మీరు అంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగిందని ఆయన అంటుంటే మీరేమో లేదంటారు? అసలు అభివృద్ధి జరగలేదు సార్ ఇక్కడ. 0.1% కూడా జరగలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.